సీఎం జగన్మోహన్ రెడ్డికి గారు తెలిసిందే అంతే, అలా ఉంటది. నువ్వు ఎట్టే చేస్తా ఉండా, నీ శాఖను పట్టించుకోకుండా నీ వ్యాపారాలన్నీ ఇన్వెస్ట్మెంట్లు అంతా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రెస్ మీట్లు పెట్టి అక్కడేమో జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్ చేస్తా, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి వెనకాల చేరి వెన్నుపోటు పొడస్తా, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి వెనకాల గోతులు తవ్వుతా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు పబ్లిసిటీలో పెట్టేటటువంటి అమ్మట్ రాంబాబు సినిమా ఇండస్ట్రీలో డబ్బులు పెట్టి దాన్ని బ్రో సినిమాలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాంట్లో ఆదాయం కోసం ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నాడని చెప్పి మీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గారు తెలిసిందే అంతే, అలా ఉంటది. అది కూడా జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి, అందరికి తెలిసిన విషయం. నీ యొక్క భాగవతాలు ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అంబట్ రాంబాబుని చేస్తున్నాడని చెప్పి తెలియగానే ఓఎంఐ ఇది నా తలకు చుట్టుకునేటట్టు ఉంది. ఈ యొక్క సినిమా గురించి నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి, ఈడీ దగ్గరికి ఢిల్లీకి వెళ్తాను. ఈ యొక్క సినిమాలో చాలా డబ్బులు హవాలా రూపంలో వచ్చున్నాయి అని చెప్పి ఒకటి చెప్తా ఉన్నాడు. ఒక సినిమా నిర్మాతలు ఏ విధంగా చేయాలి, సినిమాకి ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, దానికి ఆర్బీఐ రూల్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి ప్రొడ్యూసర్స్ ఎన్ని బాధ్యతలు తీసుకుంటారు, ఎన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, హీరోకి ఎంత డబ్బులు ఇస్తారు అనేటటువంటి లెక్కలు వైట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళకి తెలుస్తుంది. అంబటి రాంబాబు నువ్వు వెళ్ళి మా బ్రో సినిమా గురించి, మా బ్రో సినిమా ప్రొడ్యూసర్ల గురించి, బ్రో సినిమాలో వచ్చినటువంటి అవకతవకలు జరిగాయని దాని గురించి పక్కన పెడతాం అంబటి రాంబాబు. నువ్వు వెళ్ళి మీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉండేటటువంటి దాదాపుగా 10ల సంఖ్యలో ఉండేటటువంటి కేసులుగా ఇప్పుడు తవ్వబాకండి. మా జగన్మోహన్ రెడ్డి మీద కేసులుగా తవ్వబాకండి. దయచేసి ఎలక్షన్ల వరకు ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఢిల్లీకి ప్రయాణం చేసినట్టుగా ఉంది. కానీ సిగ్గుండాలా, సిగ్గుండాలా. ఏ రోజైనా సరే ఒక జలవనరుల శాఖ మంత్రిగా జలశక్తి కేంద్ర మంత్రిని కలిసి పోలవరం గురించి, తెగిపోయినటువంటి అన్నమయ్య డ్యాం గురించి, ఈరోజు రాష్ట్రంలో ఒక చిన్న వరదలు వస్తే ఏ విధంగా గేట్లు కొట్టుకుపోతున్నాయి వాటి గురించి, ఏదైనా ఒక కొత్త నిర్మాణం గురించి ఒక జలవనరుల శాఖ మంత్రిగా ఏ రోజైనా ఢిల్లీ మొహం చూసావా అంబటి రాంబాబు? నీకే చెప్తా ఉన్నాం, ఈ విధమైనటువంటి వ్యవహారాలకి, ఈ విధమైనటువంటి పోకడలకి వెళ్తా ఉంటే ఖచ్చితంగా దీనికి తగిలిన మూల్యాన్ని మీ నియోజకవర్గంలోనే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు సూటిగా సమాధానం చెప్పడానికి ఓటు రూపంలో సిద్ధంగా ఉన్నారు అంబటి రాంబాబు గారు అని చెప్పి తెలుసుకోవాలి. అయితే ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేశాం. ఎందుకంటే మా అధ్యక్షులు వారి సినిమాల గురించి మాట్లాడబాకండియ్యా, సినిమాల గురించి మాట్లాడబాకండియ్యా, ప్రజాక్షేత్రంలో రాజకీయ చైతన్యంగా, ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ప్రజల్ని మోటివేట్ చేయండి అయ్యా, కార్యకర్తల్ని మోటివేట్ చేయండి అని చెప్పి మాకు చెప్తా ఉంటారు. నీ పుణ్యం అంట పార్టీలో చేరి ఇన్ని సంవత్సరాలైనా కూడా మా నాయకులు మేమందరం కూడా ఈరోజు సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నాం.